హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ మీలో ఎందుకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలానే ఇక నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ప్రజెంట్ మనం ఒక వీడియో కూడా ఇస్తుంది దాని గురించి. బట్ అందులో అయితే ఎలాంటి మార్పు అయితే లేదు. డేంజర్ జోన్లో అయితే యాజ్ డిజ్గా యష్మి, అలానే అభయ్ నవీన్, నెక్స్ట్ పృథ్వీ, సో వీళ్ళు ముగ్గురు లిస్ట్లో ఉన్నారు. మెజారిటీ ఛాన్సెస్ అయితే ప్రజెంట్ డేంజర్ జోన్లో ఈ ముగ్గురులో ఎవరికి ఎక్కువ ఉన్నాయని మనం ఇంకా కంపేర్ చేసుకుంటే పృథ్వీరాజ్ అయితే చాలా లిస్ట్లో ఉన్నారన్నమాట. సో ఓటింగ్ కూడా చాలా తక్కువ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈరోజు ఎపిసోడ్ గురించి మనం మెయిన్గా మాట్లాడుకుంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ సో మనం ఇండోర్గా చూస్తుంటే బిగ్ బాస్లో ఏంద్రా లవ్ ట్రాక్ లైక్ అలాంటి ఏమి కనబడతలేవు. ఒక నిఖిల్కి సోనియా, లేకుంటే సోనియా ఉన్న ఇటు పృథ్వీ ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే రన్ అవుతుంది అన్నట్టు, లేకుంటే సంథింగ్ సంథింగ్ అని చెప్పేసి అని ఎవరైనా నామినేట్ అయ్యి బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు సో వాటి చాపడానికి బయటికి దెమ్మా అని చెప్పేసి అడుగుతా తప్పించి అతప్పించి కొద్దిగా ఏం టాపిక్ మనకు రాలేదన్నమాట. ఎందుకంటే మనకు ఎక్కువ ఎపిసోడ్లో కూడా ఎక్కువ కూడా వాటిని హైలైట్ చేయలేదు. బట్ ఈరోజు ఎపిసోడ్లో అయితే కొంచెం ఎస్పెషల్లీ వాటి గురించి అయితే డిస్కషన్ జరిగింది. సో మరి ఆ డిస్కషన్ ఎవరి మధ్యలో జరిగింది, ఏ కపుల్స్ ఉన్నారు, ఒక కపుల్ కాదు మోర్ దెన్ టూ ఉంటారన్నమాట. టూ అంటే ఒక్కడ అప్పుడప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా కొంచెం అట్లా కనబడుతుంది. బట్ టూ పేర్స్ అయితే నాకైతే ఈరోజు వచ్చిన వీడియో తర్వాత అయితే నాకు అర్థమైపోయింది అనమాట. రెండు కపుల్స్ ఉన్నారు, మేబీ చెప్పలేం రేపటి రోజు ఎట్లుంటో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఆడ జరుగుతున్నాయి అనమాట ఐ కాంటాక్ట్స్ అయితేనేమి. ఇంకోటి ఏంటంటే, టాస్క్ వచ్చేసినప్పుడు సంచలేక అనే వాడు చాలా ఇంపార్టెంట్ కదా. సో ప్రతి టాస్క్లో ఒకరు గెలవాలన్నా లేకుంటే ఒకరు ఓడాలన్నా కూడా డెసిషన్ అనేది మొత్తం సంచలక పైన డిపెండ్ అయి ఉంటుంది. సో టాస్క్ ఇచ్చినప్పుడు బిగ్ బాస్ వీళ్ళకున్న కన్వీనియన్స్ బట్టి వీళ్ళు కొన్ని రూల్స్ వీళ్ళకి పర్సనల్గా పెట్టేసుకున్న తర్వాతకి దాని తగ్గట్టు వీళ్ళు ఆ రూల్ ప్రకారం గేమ్ ఆడిపించే బాధ్యత సంచలక ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ ఏమైపోతుందంటే ఈ ఎక్కువ నాయిస్ అనమాట. సో ఇప్పుడు ఎవరైతే కాంపిటేటర్స్ ఉంటారు, సో కంటెండర్స్ ఉంటారు అనమాట, వాళ్ళు ఆడతారు. ఒక టాస్క్ ఇచ్చినప్పుడు టాస్క్లో కంటెండర్స్ కామన్గా ఆడడము, వాళ్ళ మధ్య డిస్కషన్ జరగడం అనేది కామన్. కాకపోతే ఈ బయట ఉండే చూసేవాళ్ళు కూడా అసలు సంచలకని అసలు కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తున్నారు అనమాట టాస్క్ పైన. సో తను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటిది అది వీళ్ళు చెప్తున్నారు ఒకవైపు. సో సంచలక అనేవాడిని అలానే వదిలేసి ఏదైతే గేమ్ ఇస్తాడో బిగ్ బాస్, ఆ బిగ్ బాస్ పైన మొత్తం కాన్సన్ట్రేషన్ దానిపైన పెట్టే విధంగా ఉంటే బాగానే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బయట ఎవరైతే మిగతా హౌస్ మేట్స్ ఉంటారో, గేమ్ ఆడకుండా టాస్క్ ఆడకుండా బయట కూర్చుంటారో, వాళ్ళు చేపట్టి సంచలకు తన కాన్సన్ట్రేషన్ మొత్తము గేమ్ పైన కోల్పోయి వీళ్ళు చెప్పిన వర్షన్ని తీసుకొని వీళ్ళు చెప్పిన మాటలు తీసుకొని అక్కడ బిహేవ్ చేయడంతో ప్రతిసారి కూడా ఆ డెసిషన్లో ఎవ్రీ టైమ్ అదే మనకు నెగిటివ్లా అంటే అక్కడ కరెక్ట్ అయినా కూడా ఈ రాంగ్ వేలా రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చిలా అని చెప్పేసి మనకు డౌట్ వస్తున్నాయి. సో అంతకుముందు మనం చూసినాము ప్రేరణ అయితేనేమి ఇంకోటి కావాలని చెప్పేసి యష్మి చేసింది, బట్ మిగతా వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. అంతకుముందుకు ఏ మన టాస్క్ ఇచ్చిన ప్రతిసారి కూడా సో సంచలక్ మెయిన్గా ఈ డిస్టర్బ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే కంటెండర్స్ లొలి చేస్తే ఏం కాదు. కాకపోతే ఇక్కడ కంటెండర్స్ కాదు, కంటెండర్స్ ఎందుకంటే వాళ్ళు గేమ్ ఆడాలని చెప్పేసి కొన్ని రూల్స్ అన్నీ వీళ్ళు దాటి ఆడుతూనే ఉంటారు. బట్ మిగతా హౌస్మేట్స్ ఎవరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి అంతేగాని సంచలక నువ్వు చూడు సంచలక నువ్వు చూడు అని చెప్పేసి అంటే సంచలక అటు చూసుకుంటూ పోతే తన కాన్సన్ట్రేషన్ తనకు ఉంటుంది కాబట్టి అది డిస్టర్బ్ అయిపోతుంది మెయిన్గా. సో అలాంటి సిచ్యువేషన్లో నాకైతే ఈరోజు అనిపించింది, సో సంచలక ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే హౌస్మేట్స్ అందరూ కూడా కామ్గా కూర్చొని ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. సో ఎందుకంటే ఈ వీడియో నేను చెప్పిన తర్వాతకి మీరు చూసి మీరు కూడా మీకు ఒపీనియన్ వస్తుంది అనమాట. సో తర్వాతకి మీరు కింద కామెంట్ చేయండి మరి నేను చెప్పింది కరెక్టా కాదని చెప్పేసి. సో ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ చెప్పాల్సిన విషయం ఇది. సో మణికంఠ మనకు ఆల్రెడీ ప్రోమోలో కూడా దాని గురించి మనకు చూపించింది స్టార్టింగ్ ఫస్ట్ ప్రోమోలో. సో మణికంఠ కొంచెం బిహేవియర్ యష్మితోటి కరెక్ట్ లేదని చెప్పేసి తను కంఫర్టబుల్ లేకున్నా కూడా మనోడు కొంచెం బిహేవ్ చేయడం ఆ చేసే పద్ధతి కరెక్ట్ కాదని చెప్పేసి మరి అలాంటి అప్పుడు అలాంటి సిగ్నల్స్ ఇచ్చినా కూడా మరి నాగమణికంఠ ఎందుకు అమితరా ఆ విధంగా బిహేవ్ చేసింది అనేది కూడా వాటి గురించి కూడా మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, సో మరీ పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి వీడియో నా తరపు నుంచి ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, లైక్ షేర్, అలానే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక మనం స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుందాం. సో నిన్న ఎలాగ నామినేషన్స్ అయిపోయినాయి కాబట్టి సో ఈరోజు ప్లే చేసిన ఎపిసోడ్లో స్టార్టింగ్ ఏం జరిగిందంటే యష్మి అండ్ విష్ణుప్రియతో మాట్లాడుకున్నారు ఇక్కడ సోనియా గురించి. ఎందుకంటే ప్రతిసారి కూడా తను ఒక సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఆడ చికెన్ టాస్క్ వచ్చేసిన అన్నీ చేసి చేస్తూనే ఉన్నది, మళ్ళీ లీక్స్ వీళ్ళకి ఇవ్వడము, మళ్ళీ అలానే ఇక్కడ ఇప్పుడు నయనికతోటి నేను ఆల్రెడీ సై సిగ్నల్స్ ఇచ్చిన కదా నువ్వు దాన్ని క్యాచ్ చేసుకోవడం, నువ్వు చిన్నపిల్లవి నీకంత అది లేదు ఇది లేదు సత్తలే అని చెప్పేసి మాట్లాడము. సో ఎవరితోనైనా కూడా మా అపోనెంట్ తోటి ఎట్లా మాట్లాడుతుంది అంటే వాళ్ళని నువ్వు అసలు నాలెడ్జ్ లేదని చెప్పేసి మొత్తాన్ని డిఫెండ్ చేసేసుకుని ఏమైతే తప్పున్నా లేకుంటే ఏమైతే రైట్ ఉన్నా డిఫెండ్ చేసుకోవడం కరెక్టే. కాకపోతే ఏంటంటే సమ్ టైమ్స్ ఏమైపోతుందంటే
ఆపోజిట్ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ ఈమె ఈ డామినేషన్ అనేది ఎక్కువైపోయి సో వాళ్ళు కరెక్టే సంథింగ్ మేమే ఎక్కడన్నా బ్యాడ్ అయిపోయినా లేకుంటే మేమే తప్పు చేసినాం అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. సో ఇప్పుడు యష్మి వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్లో టాప్ ఉండొచ్చు, బట్ ఇక్కడ సోనియా కిందకి వచ్చినప్పుడు కొంచెం సోనియాతో వీళ్ళిద్దరు ఫైట్ అనేది కొంచెం లో జరిగిందనమాట. అంటే సోనియా చాలా గివప్ ఇచ్చినట్టు మాట్లాడింది, బట్ మాట్లాడినా కూడా మెజారిటీ కంపేర్ చేసుకుంటే సోనియానే కొంచెం టాప్లో ఉంది. ఇక్కడ యష్మి ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది అనమాట. సో అది వాటి గురించి మాట్లాడుతున్నారు, సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి. అలానే ఇక ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సీరియస్గా ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ విషయం ఏంటంటే మనం చెప్పినాం కదా నాగమణికంట గురించి. సో నాగమణికంట ఆల్రెడీ ఫ్రెండ్షిప్ అనుకుంటూ ఇక్కడ యష్మిని నామినేట్ చేయడం అనేది, యష్మి ఆల్రెడీ నాకు అసలు ఎమోషనల్గా బ్రేకప్ నాకు అయిపోయింది, నీతోటి నేను చాలా నమ్మిన ట్రస్ట్ చేసిన ఫ్రెండ్ అంటే నేను ఇదేం అనుకుంటా అన్నట్టు మాట్లాడింది. బట్ ఇక్కడ మరొకటి వర్షన్ ఏంటంటే ఫ్రెండ్ అంటే ఓన్లీ ఫ్రెండే, టాస్క్లో ఫ్రెండ్షిప్ అనేది ఉండదు, ఏదైనా సంచాలకు ఇచ్చినప్పుడు ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. సో నాకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్తా, ఒప్పు అనిపిస్తే ఒప్పు అని చెప్తా అన్నాడు. బట్ ఇక్కడ సో ఇక్కడ యష్మి ఎలా తీసుకోలేదు మెయిన్గా. సో యష్మికి ఏంటిదంటే సో ఫ్రెండ్ అనేవాడు కొన్నిసార్లు మనం మిస్టేక్ చేసినా కూడా వాటిని కవర్ చేస్తూ మనకు సపోర్ట్గా ఉండాలి తప్పించి మనల్ని బ్యాక్ స్టాప్ చేయడం అనేది కరెక్ట్ కాదన్నట్టు తన వర్షన్ ఉంది. బట్ ఇక్కడ నాగమణికంట వర్షన్ ఏంటంటే ఫ్రెండే బట్ మిగతా టాస్క్లో వచ్చేసినప్పుడు నీ ఫ్రెండ్ అని చూడను నేను చూడను, నాకు కావాల్సింది నా టాస్కే, నాకు కావాల్సింది నేనేం ఆడటానికి వచ్చినో అదే నాకు మెయిన్ ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నాను. బట్ ఇక్కడ యష్మిది ఆలోచన అట్లా కాదు. సో గేమ్ ఆడుకోవాలి, టాస్క్లు గెలవాలి, సేమ్ టైం ఫ్రెండ్షిప్ అనేది కొంచెం మనకు రెస్పెక్ట్ ఉండాలి, ఈ బ్యాక్ స్టాపింగ్ అనేది తట్టుకోలేమన్నట్టు తను ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. సో ఆ టైంలో మనోడు తనను కొంచెం కన్సోల్ చేయడానికి తన దగ్గరికి వెళ్ళి కొంచెము మెడ పైన నెక్ పైన చేసి మాట్లాడము. సో ఆమె ఆ సిచ్యువేషన్లో తను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయింది. సో అప్పటికి కొంచెం ఓకే నాతో మాట్లాడరా జస్ట్ ఇది నామినేషన్సే కదా, బట్ ఫ్రెండ్షిప్ నామినేషన్స్ అంటే అప్పుడు కూడా యష్మి చెప్తుంది అనమాట ఏమనంటే, బట్ నాకు ఓకే కాకపోతే నేను నీతో అసలు మాట్లాడాను, సేమ్ టైం ఏంటంటే ఎవ్రీ వీక్ నేనైతే నామినేషన్ చేస్తా, నాకు పాయింట్ ఉన్నా లేకుందా అని చెప్పేసి యష్మి అయితే ఇక్కడ మణికంట చెప్పింది. బట్ మణికంట ఏమంటాడంటే లేదు లేదు నువ్వు పాయింట్ లేని ఎట్లా చెప్తావు అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ పోయిండు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఆమె జస్ట్ మెగాప్ వేసుకుంటుంది అక్కడ పెట్టుకున్నా కూడా మళ్ళీ వచ్చేసి తన మీదకి వచ్చేసి ఇట్లా హక్ చేసుకున్నట్లుండి కొంచెము ఆ బిహేవియర్ అనేది నాకు నచ్చలేదు అనమాట. ఆల్రెడీ తను ఒకరి వల్ల ఎవరి వల్ల మణికంట వల్ల ఫీల్ అయ్యి తను కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్లో, ఎందుకంటే తను అక్కడ చేసిన ఆ చెప్పే పద్ధతి అనేది తను తీసుకోలేకపోయింది. ఇప్పుడు విష్ణుప్రియతో ఏ విధంగా అయితే అక్కడ మణికంట చేసిండో ఫ్రెండ్షిప్ అని 3 డేస్ అక్కడ తిరిగి తర్వాతకి నువ్వు ఎప్పుడు లూజ్ టాక్ చేస్తావు మాటలు వదిలిపెడతావు అప్పుడు నేను టార్గెట్ చేద్దాం అనుకుంటున్నా, సో యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేయడానికి నేను ఎమ్మటి తిరిగినా అని చెప్పేసి ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడు కామన్గా ఎవరైనా కూడా మనం బాగా నమ్మినప్పుడు సో ఆడే మనల్ని బ్యాక్ స్టాప్ వేస్తే తట్టుకోలేము అనమాట వెన్నుపోటు. సో అలాంటిదే ఇక్కడ యష్మి కూడా సేమ్ అదే ఫీల్ అయిపోయింది. సో నువ్వు నాతో తిరుక్కుంటా నువ్వు నన్ను ఇట్లా చేసినావు అని యాక్సెప్ట్ చేయలేకపోతుంది మెయిన్గా. అప్పుడు తను ఎంత వచ్చి కన్వే చేయడానికి ట్రై చేసినా కూడా తను యాక్సెప్ట్ చేయదు కదా. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఎవరైతే ఇప్పుడు మణికంట తన వల్ల యష్మి ఫీల్ అయినప్పుడు మణికంట కొంచెం టైం ఇవ్వాలి తనకు. ఇప్పుడు అదే ఇప్పుడు మణికంట ఉంటాడు, మణికంట ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే తనకు బాధ అనిపించినప్పుడు సో ఒకరి వల్ల తను ఇబ్బంది పడ్డప్పుడు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ దాని గురించి సంబంధించిన ఏదైనా టాపిక్ తన మైండ్లో వచ్చినప్పుడు ఎవరైనా తన దగ్గరకు వచ్చి కన్సోల్ చేద్దాం అని కూడా తీసుకోడు కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఒకరిని నీ దగ్గర రాని అయినప్పుడు ఇంకోళ్ళు కూడా నీ దగ్గర నువ్వు ఒకరి దగ్గర పోతుంటే రాని అయినప్పుడు మరి నువ్వు అర్థం చేసుకోవాలి. సో వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా లేరు, వాళ్ళకి కొద్దిగా టైం ఇచ్చేద్దాము, టైం ఇచ్చిన తర్వాతకి మళ్ళీ మాట్లాడదాం. సో ఓకే కన్వే చేద్దాము ఇది కదా ఈ విధంగా జరిగిందని చెప్పేసుకుంటే బాగుండు. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ తన దగ్గరికి వెళ్ళి సో అట్లా బిహేవ్ చేయడంతో చాలా సీరియస్గా అయితే ఎమోషనల్గా ఫీల్ అయిపోయింది, కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయింది. ఆల్రెడీ బిగ్ బాస్ కూడా చెప్తుండే ప్లీజ్ బిగ్ బాస్ ప్లీజ్ కంట్రోల్ హిమని చెప్పేసి కూడా, ఎందుకంటే బిగ్ బాస్ చెప్పడు ఎలాగో. సో ఎండ్ ఆఫ్ ది వీక్ నామినేషన్స్లో ఉన్నప్పుడు మనకు సాటర్డే వచ్చినప్పుడు నాకు సార్ వచ్చేసి ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాడు మనకంట నువ్వు ఎలాగ తప్పు చేసినావు, ఒక్కసారి నువ్వు ఇట్లా చేసినప్పుడు నీ వల్ల బాధపడ్డ వాళ్ళకు కొద్దిగా టైం ఇచ్చేయాల్సిందే, బట్ నువ్వు పోయిపోవడం మళ్ళీ పోయి తనను ఎట్లీస్ట్ అర్థం చేసుకోవాలి, అయినప్పటికీ నువ్వు అదేవిధంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి డెఫినెట్గా అయితే నాకు సార్ అయితే వచ్చేసి ఈ సాటర్డే ఎపిసోడ్లో వీళ్ళ మధ్యలో జరిగిన సో ఇక్కడ మిస్బిహేవియర్ నేను అంటా నేను డెఫినెట్గా అంటా. సో ఆ టాపిక్ గురించి అయితే నాకు సార్ మాట్లాడే అవకాశం అయితే 100-200% అయితే ఉంటుంది అనమాట. సో దీని తర్వాతకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో మంచి టాపిక్, ఈ టాపిక్ ఏంటంటే సో మీ అందరు తెలుసు ఇక్కడ పృథ్వీరాజ్ సో హౌస్మేట్స్లో అందరితో కంపేరిస్తే మేల్ హౌస్మేట్స్తో కంపేరిస్తే కొంచెం స్మార్ట్గా అని చెప్పేసి తనకు ఫ్యాన్ బేస్ కూడా ఆల్మోస్ట్ హౌస్లో చాలా బాగుందన్నమాట. ఇక్కడ నవీల్ అండ్ ఇక్కడ పృథ్వీరాజ్ బయట లాన్లో కూర్చుని అక్కడ సోఫాలో కూర్చున్న తర్వాతకి విష్ణుప్రియ అండ్ ప్రీతి సారీ సీత సో వీళ్ళిద్దరు ఇద్దరు వచ్చేసి మాట్లాడుకుంటూ అరే నువ్వు బాగా ఆడతావు అని చెప్పేసి తనకు చీక్స్ పైన చేసుకుంటూ ఇక్కడ విష్ణుప్రియ మాట్లాడుకుంటూ నీ పాయింట్ బాగుంటారా అని చెప్పి సంథింగ్ ఏదో ఒకటి అక్కడ అరే నామినేషన్స్ అయిపోయినాయి తర్వాత వచ్చేసి మళ్ళీ వీళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకున్నట్టు జస్ట్ ఏం జరిగినట్టే వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు సో ఇక్కడ అంటుండనమాట నా బిల్లు
మామా నీకేం జరిగినా కూడా ముందు నామినేషన్స్ ఎవరైతే చేసినా కూడా తర్వాతకి వచ్చేసి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి నేను కూల్ చేయడానికి ప్రయత్నం చేస్తారా, మీరందరూ ఒకటే రా మీరందరూ అన్నట్టు చెప్తుంటాడు. ఎందుకంటే వాళ్ళందరూ నేను ఇష్టపడుతున్నారా, అందుకని ఈ విధంగా జరుగుతుందా అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అలానే నయనిక అండ్ విష్ణుప్రియ సో అక్కడ బెడ్రూమ్లో మాట్లాడుకుంటుంది సోనియా గురించి. ఎందుకంటే ఇక్కడ నయనిక ఇప్పుడు సోనియా డిస్కషన్ నామినేషన్ అప్పుడు సో ప్రతిదీ నాకు ఎలా తెలియదు అంటుంది అంటే చిన్నదాన్ని అని చెప్పేసి అంటుంది, ఆమె డిసైడ్ ఏ విధంగా చేస్తానని చెప్పేసి వీళ్ళు విష్ణుప్రియ వీళ్ళతో మాట్లాడుకుంటున్నారు. సో అదే టైంలో అట్నుంచి ఎవరు ఇక్కడ సోనియా వస్తుంది వీళ్ళ బెడ్రూమ్కి. బెడ్రూమ్లోకి వస్తుంటే వీళ్ళ అబ్జర్వేషన్ ఏంటంటే టెక్కన ఎమ్మటి ఆ టాపిక్ ఎంతలా మొత్తం డైవర్ట్ చేసినంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ విషయం మొత్తం ప్రియా గురించి మాట్లాడినట్టు. నేను కూడా చూసినప్పుడు ఓకే ఆమె వస్తుంది కాబట్టి మాట్లాడతారులే మాట్లాడతలేరు అనుకున్నా. బట్ మళ్ళీ తర్వాతకి ఏమైపోయింది, ఆమె వచ్చేసి తర్వాత ఆ రూమ్లో బెడ్రూమ్లోకి వచ్చేసి కొద్దిసేపు ఉండి ఆమెకి ఏదో వర్క్ సంథింగ్ ఏదో వర్క్ పైన వచ్చిందనమాట. సో వచ్చినాక మళ్ళీ పోయిన తర్వాతకి మళ్ళీ వీళ్ళిద్దరు నవ్వుకుంటుంది, అరే అమ్మ ఇంతలరా ఇంతలా మాట మార్చి లేరా తన గురించి అనుకున్నా. ఎందుకంటే నేను ఆ ఎపిసోడ్ చూసే మనమే కాబట్టి మనం ఎంత బ్లైండ్గా నమ్మినప్పుడు తను కూడా అర్థం చేసుకుంటుంది ఏ వీళ్ళు నా గురించి కాదలే మాట్లాడుకున్నాయని. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరం మాట్లాడుకునేది ఇక్కడ సోనియా గురించి. సో ఆమె కొంచెం ఓవర్గా థింక్ చేస్తుంది, అంతే నాకే తెలుసు అని అనుకుంటుందన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో దీని తర్వాతకి ఇక చెప్పాం కదా ఎవ్రీ లాస్ట్ వీక్ ఫుడ్ ఎలాగుందో ఫుడ్ అయిపోయింది ఇప్పుడు కాబట్టి వీళ్ళకి ఫుడ్ కోసం అయితే మూడు టాస్క్లు ఇచ్చి చెప్పినాం. ఎందుకంటే సంచాలక్ అనేవాడు కాన్సన్ట్రేషన్ మొత్తము ఆ టాస్క్ పైన ఉంటే కంటెండర్స్ ఎవరైతే ఉంటారో ఆ టాస్క్లో వాళ్ళ ఆట ఏ విధంగా ఉంది, సో ఏ రూల్స్ అయితే సంచాలక్ పెట్టిండో ఆ రూల్స్ వీళ్ళందరూ కరెక్ట్గా పాటిస్తున్నారా లేరా అని చెప్పేసి సంచాలక్ అవన్నీ మొత్తము అర్థం చేసుకొని దాని జడ్జిమెంట్ ఇస్తారు. బట్ ఇక్కడ దరిద్రం ఏంటంటే మిగతా హస్బెండ్స్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా సంచాలకం డిస్టర్బ్ చేస్తున్నారు. సో గ్యారెంటీలో ఆడుతూనే కాకపోతే ఇక్కడ సంచాలకం డిస్టర్బ్ చేయడంతో ఇక్కడ వీళ్ళ వర్షన్ తీసుకోవాలన్నా వీళ్ళకి ఆన్సర్ చెప్పాలన్నా లేకపోతే ఇక్కడ ఈ ఆట చూడాలన్నా అర్థం కావట్లేదు. ఎందుకంటే తను పెట్టిన రూల్స్ కరెక్ట్ ఇక్కడ ఫాలో చేస్తున్నారో లేరో చూసుకోవాలి. సేమ్ టైం వీళ్ళు దొబ్బే దొబ్బుడు నెక్స్ట్ లెవెల్ ఉంది వీళ్ళతోటి, అప్పుడు ఏం చేస్తారు సంచాలకం ఎవరని కూడా ఆటోమేటిక్గా వాళ్ళు డెసిషన్ మార్చుకుంటూనే ఉంటారు ఒక్కోసారి అట్లా. సో ఇక్కడ ఫస్ట్ టాస్క్ ఏంటంటే సో పెట్టింది ఏంటంటే కోటి కోసము కోటి విద్య అని చెప్పేసి ఒక వడ్డీ చెప్పేసి సో ఫస్ట్ ఒక టాస్క్ ఇచ్చాడు. సో టాస్క్ ఏంటిదంటే ఒక మనకు రెండు ఫ్రేమ్స్ ఇస్తారన్నమాట, ఫ్రేమ్స్ మీద వీళ్ళ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. సో రెండు చీఫ్స్లో ఫొటోస్ ఉంటాయి. సో బజర్ మోగే లోపు ఎవరి ఫొటోస్ ఆ ఫ్రేమ్ల పైన ఎక్కువ ఉంటాయో వాళ్ళు విందరని చెప్పేసి ఇక్కడ సంచాలక అయినటువంటి సీత ఏం చేసిందంటే ఇక్కడ ఒక రూల్ పెట్టింది. సో రూల్ ఏంటిదంటే మీరు ఫిజికల్ అయినా నాకు ఎప్పుడన్నా కూడా కొంచెం మీరు నేను అనుకున్న దాని లైన్ కానీ ఎక్కువ మీరు క్రాస్ చేసినట్టు అనిపించినా కూడా నేను పాస్ చేస్తా గేమ్ అని చెప్పేసి. సో ఇక్కడ నిఖిల్ క్లాన్ నుంచి వచ్చేసింది పృథ్వీ అండ్ ఇక్కడ అభయ క్లాన్ నుంచి వచ్చేసింది నబిల్. సో వీళ్ళిద్దరు గేమ్ ఆడుతున్నారు. సో ముందు ఉన్న ఫ్రేమ్స్ అన్నీ పెట్టేసిళ్ళు, ఫోటో ఫ్రేమ్స్ మొత్తం అక్కడ ఉన్న ఒక్కొక్కటి ఇక్కడ స్టాండ్ల గురించి కూడా స్టాండ్లో పెట్టేసిళ్ళు. సో మధ్యలో కొంచెం ఫిజికల్గా జరుగుతుంది అటాక్ అని చెప్పేసి మోర్ దెన్ ఎక్కువ మనోడు పృథ్వీ కూడా చాలా అటాక్స్ జరిగింది. సేమ్ టైం అలానే ఇక్కడ నబిల్ కూడా చేస్తున్నాడు, నబిల్ చేయట్లేను కాదు. కాకపోతే ఇక్కడ అబ్బాయి ఎవరైతే ఇప్పుడు నబిల్ క్లాన్ చీఫ్ అన్నాడో సో తను ప్రతిసారి కూడా అరవడం స్టార్ట్ అయిపోతుంది. ఈ అబ్బాయి టీం మొత్తం అరవడం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నిఖిల్ కూడా ముందు లైవ్లో చూసినప్పుడు నిఖిల్ చెప్పిండు నువ్వు ఆట ఆడరా నువ్వు ఎట్లున్నావో మనకు వాళ్ళ స్ట్రాటజీ మాట్లాడిన తర్వాతకి సో మా తరపుంచి మేమంత పెద్దగా సౌండ్ ఏం చేయము బట్ నేను చూస్తూనే ఉంటా బట్ నువ్వు ఖచ్చితంగా అయితే నీకు నువ్వేమనుకుంటున్నావు ఆ గేమ్ ఆడని చెప్పేసి అన్నారు. కాకపోతే కంపేర్ విత్ ఇక్కడ నబిల్తో కంపేర్ చేస్తే మనోడు కొంచెము ఈ ఫిజికాలిటీ అనేది ఎక్కువ ఇట్లా ఊకరే ఆ మనిషిని హోల్డ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాకపోతే డిఫెండ్ చేసుకోవచ్చు, చేతులు పట్టుకోకుండా పర్సన్ని చేతులు పట్టుకోకుండా జస్ట్ బాడీతో డిఫెండ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ఎక్కువ పృథ్వీ ఆడుతుండే. ఇంకోటి ఏంటంటే ఒక సిచ్యువేషన్ ఏమైపోయింది, అక్కడ ఫిజికల్ అటాక్ జరిగింది. ఫిజికల్ అటాక్ జరిగిన తర్వాతకి అక్కడ ఏం చేసిందంటే సీత ఏం చెప్పింది ఇక్కడ పాస్ గేమ్ పాస్ చెప్పింది అనమాట. చెప్పినప్పుడు సో యాక్చువల్గా ఇక్కడ నబిల్ని పృథ్వీ పట్టుకున్నాడు. సో పట్టుకున్నప్పుడు సీత అక్కడ పాస్ చెప్పింది. పాస్ చెప్పినప్పుడు నబిల్ ఏం చేసిందంటే ఇక్కడ నిఖిల్ క్లాన్కి సంబంధించినటువంటి అక్కడ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి అక్కడ స్టాండ్ ఉంది కాబట్టి సో నిఖిల్ ఫోటో ఒక ఫోటో అనేది తీసిండు. సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఆ పాజ్ అన్నప్పుడు అక్కడ పెట్టబడి బట్ కింద పడ్డది. సో ఫైనల్గా ఏంది కింద అయితే పడ్డది. సో పడ్డే మాటతోటి ఇక్కడ నుంచి ఇటు పృథ్వీ ఏం చేసిండు ఇక్కడ నిఖిల్ని పట్టు ఇక్కడ నబిల్ని పట్టుకొని ఇక్కడ అభయ్ ఫొటోస్ రెండు ఫొటోస్ తీసిండు అనమాట. తీసినాక తన ఫొటోస్ చేసి మళ్ళీ ఏమంటే ఇక్కడ అభయ్ చేసిండు తన రెండు నా ఫొటోస్ రెండు ఫొటోస్ తీసిండు ఇక్కడ మా తరపు నుంచి రెండు ఫొటోస్ తీసిండు అని చెప్పేసి సంచాలకతో డిస్కస్ చేసి చెప్పిన తర్వాతకి ఓకే నేను ఆల్రెడీ గేమ్ పాస్ అన్నప్పుడు గేమ్ ఆడకూడదు కాకపోతే అక్కడ ఆల్రెడీ చెప్తున్నారు నేను కూడా చూసిన రెండు ఫొటోస్ నువ్వు తీసినావు అని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ మర్చిపోయిన విషయం ఏంటంటే నబిల్ కూడా ఆ ఫోటో పెట్టేటప్పుడు ఆ ఫోటో కింద పడ్డది, మరి ఆ ఫోటో పెట్టనియలేదు. ఇది ఓకే ఇది పక్కన పెట్టేసింది మిస్టేక్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పెట్టే టెన్షన్ ఎక్కువైపోతుంది వీళ్ళు అరిచి అరుసులకు. ఏంటంటే సంచాలక్ నువ్వు చూస్తావు సంచాలక్ నువ్వు చూస్తావు అంటే టైం పెట్టి ఉంటారా బాబు మొత్తం మిమ్మల్ని సరిపెట్టుకోనికే సరిపోతుంది ఆమెకు.
ఊకే మీకెళ్ళి చూడాలని అర్థం కావట్లేదు, టాస్క్ వెళ్ళి చూడాలని అర్థం కావట్లేదు. ఎందుకంటే తను కొన్ని కండిషన్ పెట్టింది, ఒక లైన్ దాటొద్దు. ఎవరంటే హౌస్ మేట్స్ ఏవైతే బయట ఉంటారో అక్కడ ఆట ఆడకుండా వాళ్ళు లైన్ దాటొద్దు. సో అది పక్కన పెట్టేసాండి. ఇక్కడ ముందు స్టార్టింగ్లో ఏం రామరామ అని చెప్పేసి అన్న అబ్బాయి, తర్వాతకి మిస్టేక్స్ జరుగుతాయి, కామన్గా డిఫరెన్స్ జరుగుతాయి. జరిగినప్పుడు అక్కడ సంచాలకు చూస్తారు కరెక్ట్గా గేమ్ అనేది జరిగినప్పుడు, ఇలాంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు. ఈ హౌస్ మేట్స్ వచ్చేసి ఊకే మధ్యకి వచ్చేసి ఆటలు అరటిపండ్లు అరటిపండు లెక్క వచ్చి తాపూకుస్తారు వచ్చేసి, ఏ సంచాల కరెక్ట్ చూస్తారో, ఏ సంచాల కరెక్ట్ చూస్తారో, ఏ సంచాల మాది చూడు మాది చూడు అంటే ఆమె ఇక్కడ ఆట ఎక్కడ చూస్తుంది, ఈ విధంగా జరుగుతుంది అన్నమాట. బట్ మరి అబ్బాయి వచ్చేసి క్లెయిమ్ చేసుకుంటాడు, మరి రెండు ఫొటోస్ తీసిళ్ళు మరి రెండు ఫొటోస్ అని చెప్పేసి, మరి అదే అబ్బాయి మరి అక్కడ ఆ ఫోటో కూడా తీసినప్పుడు మరి ఆ ఫోటో కూడా పెట్టాలని చెప్పాలి. సో ఓకే, అప్పుడు వచ్చినాక మళ్ళీ బిగ్ బాస్ మొదలై ఏంటంటే ఊగా గేమ్ అని పాస్ అయిపోతుంది. లైవ్లో కూడా చూసినప్పుడు ఇట్లా ఉండదు, చిరాకు దొబ్బి నాకు ప్రతిసారి ఏదో నాకు రిజిలింగ్ చూసినట్టు అనిపించింది అనమాట. కొట్టుకోవడం కూసేపు వచ్చేసి మళ్ళీ బాక్సింగ్, సో బాక్సింగ్ చూసినప్పుడు ఇద్దరు ఇటు ఆపోనెంట్ ఉంటారు, ఇద్దరు కొట్టిన తర్వాతకి మళ్ళీ వాడు మధ్యలో ఎంపైర్ వచ్చేసి ఏం చెప్తారు, ఒక్కసేపు బాగానే రట్టుకోండి ఇట్టుకోండి రా అని చెప్పేసి మళ్ళీ ఇద్దరిని మళ్ళీ కొట్టుకొని రానట్టుంది ఎవరు నాకైతే. నాకు అదేవిధంగా అనిపించింది ఈ టాస్క్. సో ఎందుకంటే ప్రతిసారి కూడా గేమ్ పాస్ చేస్తా అంటే ఇంట్రెస్ట్ పోతుంది. సో చెప్పాలి క్లియర్ కట్గా కొన్ని నువ్వు ఏమనుకుంటున్నావో సంచలగ్గా, అవి నీకు చెప్పేసిన తర్వాత ఆ రూల్స్ని వాళ్ళు పాటించకపోతే అక్కడి నుంచి తీసేయాలి, బయటకు పంపించేయాలి గేమ్ నుంచి, ఎలిమినేట్ చేసి పడేయాలి. అంతేకాని ఊకే మధ్యలో పాస్ పెట్టేసి ఆ మూమెంట్ పోతుంది కదా. సో గేమ్ ఉన్న ఆడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. మెయిన్గా నాకైతే నచ్చలేదు. కాబట్టి తర్వాత బిగ్ బాస్ కూడా చెప్పిండు, ఏమని చెప్పినంటే సంచలన కొద్దిగా ఊకే పాజులు ఎక్కువైపోతున్నాయి అంటే వేరే ఫన్నీగా మాట్లాడుతున్నా. సో పాజ్ అనేది ఊకే గేమ్లో పెట్టకండి, పాజ్ కావద్దు, ఏం కావాలనుకుంటారో మీ రూల్స్ కరెక్ట్ పెట్టండి. సో బాగా లాస్ట్ బదవ వరకు అని చెప్పేసాను. సో అక్కడ తను మళ్ళీ క్లియర్గా చెప్పింది, ఇక్కడ ఫిజికల్గా హోల్డ్ చేయడము అంటే ఫిజికల్ అటాక్ చేయొద్దు ఎట్లా అని చెప్పేసి చెప్పింది అనమాట. బట్ మన కొడుకి ఇక పృథ్వీ గేమ్ ఆడుతుండు, బాగానే ఆడుతుండు, నబిల్ కన్నా ఎక్కువ గేమ్ బాగా ఆడుతుండు. కాకపోతే నబిల్ ఏం చేస్తుందంటే కొంచెము మైండ్ పెట్టి ఆడుతుండు, ఇక్కడ నిఖిల్కి ఇక్కడ పృథ్వీ ఏమో ఫిజికల్గా ఆడుతుండు. సో ఫిజికల్ పవర్ ఉంటే సరిపోదు, అప్పుడప్పుడు వీక్ ఉన్నా కూడా ఈ మెంటల్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సీత చెప్పిన రూల్ మెయిన్ రూల్ ఏంటిది, ఫిజికల్గా అటాక్ చేయొద్దు, హోల్డ్ చేయొద్దు, డిఫెండ్ చేసుకో. డిఫెండ్ చేయడం వేరు, హోల్డ్ చేయడం వేరు. సో ఇక్కడ మనం చేసే పని అదే అనమాట. సో అప్పుడు నబిల్ ఆ పాయింట్ క్యాచ్ చేసేసి ప్రతిసారి ఇక్కడ ఇక్కడ మనకు పృథ్వీ పట్టుకుంటుండో నబిల్ని వెంటనే చేయలేపేసి ఇక చూడండి సంచాలక్ చూడండి సంచాలక్ అనేసరికి ఇటు నుంచి వీల్ స్టార్ట్ అయిపోతారు. ఆ సంచాలక్ సంచాలక్ ఎలిమినేట్ ఎలిమినేట్ డిస్క్వాలిఫై 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 అంటే అప్పటికి సీత ఒకటోసారి రెండోసారి మూడోసారి అంటూ ఓ సర్కారు వారి పాట పాడుకుంటూ ఆఖరికి ఇక మన వల్ల కావట్లేదు, వీడు ఎంత చెప్పినా కూడా గిట్నే ఉంది, దున్నపోత మీద వర్షం పడ్డట్టు ఉంది, మనం మాటినట్లే అన్నట్టు డిస్క్వాలిఫైడ్ యూ డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి మనల్ని అయితే డిస్క్వాలిఫై చేసింది. సో ఈ టాస్క్ అయితే ఫస్ట్ టాస్క్లో ఇక్కడ టీం కాంతార గెలిచిల్లనమాట ఫస్ట్ టాస్క్. సో తర్వాతకి ఇక్కడ ఏంటంటే ఇంకొకటి చెప్పిన కదా, సో గేమ్లో స్టార్టింగ్లో రూల్ ఏంటిదంటే బజర్ మోగేలోపు ఎండ్ బజర్ వచ్చేలోపు ఎవరి ఫొటోస్ ఎక్కువ ఉంటే ఆ ఫ్రేమ్ పైన వాళ్ళు గెలిచినట్టు. కాకపోతే ఇక్కడ ముందే ఇక్కడ చీఫ్ సంచాలక్ అక్కడ ఆల్రెడీ నిక్కి ఇక్కడ పృథ్వీని డిస్క్వాలిఫై చేయడంతో తను గేమ్ ఆడలేదు. కాకపోతే ఇక్కడ వాళ్ళు తెలివితో ఏం చేసారంటే ఇక్కడ కాంతార క్లాన్ అంటే అభయ్ క్లాన్, సో ఏదైతే కింద ఫొటోస్ ఉంటాయో అభయ్ ఫొటోస్ చీఫ్ ఫొటోస్ అవి మొత్తం మళ్ళీ వాటి పైన పెట్టిండు. ఎట్టి చేసి ఏంటంటే ఒకవేళ ఆ పాయింట్ వస్తే ఆ పాయింట్ కన్సిడర్ చేసుకోవచ్చు, ఈ పాయింట్ వస్తే ఈ పాయింట్ కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలివిగానే అప్పటికి కూడా ఇక్కడ సోనియా చెప్తుంది అనమాట, అరే నువ్వు పోతే పోనీరా కానీ ఆ ఫొటోస్ అనే పెట్టరా దానిపైన అని చెప్పేసి కూడా అక్కడ సోనియా అడిగింది. బట్ ఇక్కడ ఆల్రెడీ సంచాలక్ ఆల్రెడీ డిసిషన్ తీసుకొని నువ్వు డిస్క్వాలిఫైడ్ అని చెప్పడంతో మనడు కొంచెం నిరాశలో పోయాడు, చైర్లో కూర్చున్నాడు. సో అందుకనే పోయాడు. కాకపోతే ఆ పాయింట్ కూడా డిస్కస్ చేస్తే బాగుండు, మినిమం తన మంచి అంత గేమ్ అన్నాడు పోయేట ఎలా డిస్క్వాలిఫై అన్నాడు కాబట్టి. సో ఆ ఫొటోస్ అన్న కూడా ఆ ఫ్రేమ్ పైన పెడితే నెక్స్ట్ వీక్లో సార్ వచ్చినప్పుడు నాకు సార్ వచ్చినప్పుడు కొంచెము ఏదైనా డిస్కషన్ దాని మీద జరిగే అవకాశం ఉండే. బట్ ఇక్కడైతే కొంచెం వీళ్ళు లైట్ తీసుకున్నారు మెయిన్గా నిఖిల్ గ్లాన్ వాళ్ళు. దీని తర్వాతకి నిఖిల్ ఇక్కడ ఫన్నీగా ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఏంటంటే ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ చెప్పాయి కదా, సో నాగమణి కంటకును యష్మికి ఇద్దరి మధ్యలో కొంచెం ఇక్కడ ఇష్యూ అయిందని చెప్పేసి కొంచెం మిస్బిహేవ్ చేయడం అన్నట్టు తను అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం అసలు లైవ్లో చూపించలేదు విషయం యాక్చువల్గా. సో ఇట్లా జరుగుతుంది, వాడు ఎంత చెప్పినా అయినట్లేడు, వాడు నాకు ఇంకోసారి ట్రై చేసేవని కోరతానట్టు యష్మి సో సీరియస్గా వీళ్ళకి చెప్పింది. సో ఆ డిసిషన్ గురించి ఇక్కడ వీళ్ళ బెడ్రూమ్లో ఉన్నప్పుడు మణికంఠ వచ్చిన మణికంఠ నిఖిల్ని అడిగినాను, మణికంఠనే నిఖిల్ అడిగింది అసలు ఏం జరిగిందిరా మీ ఇద్దరు మధ్యలో, ఏం జరుగుతుందిరా, ఎట్లా ఎందుకు మాట్లాడతలే నీతోటి, నీ పేరు చెప్తేనే ఆమెకు చిత్రంతో వచ్చినట్టు కోపం వస్తుంది, వాటాపోయినా ఏం జరిగిందిరా అన్నప్పుడు, సో అరే వద్దురా తలనొప్పి మళ్ళీ ఎందుకు దాని గురించి మాట్లాడుకుంటా అట్లా వచ్చిన సీరియస్నెస్ అనేది కామ్గా లవ్ ట్రాక్కి వెళ్ళింది. సో సీత అక్కడ విష్ణుప్రియ అలానే నైనిక వీళ్ళందరూ కూర్చున్నారు ఆ బెడ్రూమ్లో, కూర్చున్నాక వీళ్ళు లవ్ ట్రాక్ గురించి, సో నువ్వు ఫ్లర్టింగ్ చేసినావు ఎవరైనా ఫ్లర్టింగ్ చేసినావు అని చెప్పేసి, ఇక సీత ఎవరిని నిఖిల్ని అడగడము లేదు ఏదో నీ ఎవరితో నీకు ఫ్లర్ట్ చేయలే అని చెప్పేసి అంటే రెండు యష్మిని అంటే సారీ
ఇక్కడ నిఖిల్ విష్ణుప్రియ చేసినావు అంటే విష్ణుప్రియ తోటి నేను ఎప్పుడు ఫ్లట్ చేయలేదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడతా, ఇప్పుడు నీతో ఎట్లా మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడుతున్నా అంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బట్ మెజారిటీ నాకు అనిపించింది కదా మెయిన్గా, సో సీత ఇంట్రెస్ట్ చూపిస్తుంది నిఖిల్ పైన. కాకపోతే ఏంటంటే మళ్ళీ బయట ఏ విధంగా పోర్ట్రే అవుతుంది అంతా మళ్ళీ తలనొప్పి అవసరమా అన్నట్టు తను చూసుకుంటూనే ఉంది. మళ్ళీ ఏంటంటే ఓకే బయట ఏ విధంగా పోర్ట్రే అయినాక నీకు ఓకే కదా, సో ఓకే అన్నట్టే మాట్లాడుతుంది. మళ్ళీ వద్దులే ఎందుకులే అన్ని తలనొప్పులు అని మళ్ళీ మాట్లాడుతుంది. సేమ్ టైం ఇక్కడ వీళ్ళు మాట్లాడుకున్న తర్వాతకి యశ్విని పిలిచిళ్ళు ఎవరు సీత పిలిచింది, సీత పిలిచిన తర్వాతకి ఆ ఊరుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. వచ్చినాక అరే యశ్విన్ నేను ఎప్పుడన్నా నీకు నిఖిల్ నేను ఫ్లట్ చేశాడా అని చెప్తే లేదు లేదు నన్ను ఎప్పుడు ఫ్లట్ చేయలేదు, జస్ట్ క్యాల్గా మేము మాట్లాడుకుంటామా అని చెప్పేసి ఆమె మాట్లాడింది. సో వీళ్ళ గురించి ఈ డిస్కషన్ నడుస్తుంటే ఇంకోవైపు సోనియా పృథ్వీతో మాట్లాడుతుంది, అరే అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం అట్టుందిరా అని చెప్పేసి. ఎవరు యశ్మి గురించి ఎందుకు అట్లెట్లు అనిపించింది నాకైతే ఏం అనిపించలేగా అని చెప్పేసి యశ్మి గురించి సోనియాతో చెప్పాడు పృథ్వీ. లేదురా ఒకసారి నువ్వు తన బట్టలు వేసుకున్నప్పుడు అట అంటే వేరే ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు సో డ్రెస్ బాగుందని నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చినావట, సో అప్పటి నుంచి నేను ఇక్కడి నుంచి ఇలాంటి బట్టలే నేను ఇంటికాడి రప్పించుకుంటాను, నేను ఇవే నేను హౌస్లో వేసుకుంటాను అని చెప్పేసి అన్నది. అంటే ఏ లేదు అదేం లేదు నేను నీతో ఎలా మాట్లాడుతున్నా తనతో అదేవిధంగా మాట్లాడుతున్నా అంతలా తప్పించేం లేదు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. కాకపోతే లేదు లేదు నీకు ఆ అమ్మాయి అంటే నేను ఎంతో సంథింగ్ ఒకటి అయితే ఉంది మీ ఇద్దరు తను ఫీల్ అవుతుంది నీ గురించి అన్నట్టు చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తే నాకు అనిపించుండే మేబీ కమింగ్ డేస్లో ఇంకొక పేరు కూడా వస్తుందని చెప్పేసి. ఇంకోటి ట్రయాంగిల్ అని చెప్పాను కదా, సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నాను, బట్ ట్రయాంగిల్ అయితే నడుస్తుండే సోనియా పృథ్వీ అండ్ నిఖిల్, సో వాళ్ళ మధ్యలో జరుగుతుంది అది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడ పార్టీషన్ అయిపోయి ఇటొక పేరు వచ్చింది ఇటొక పేరు వచ్చింది, మరి ఇక్కడ సోనియా ఆఖరికైతే ఆకులో అరటి పూలకనే బయటికి పోయింది అనమాట. బట్ చూద్దాం మళ్ళీ తర్వాత జరుగుతుంది, వాళ్ళు ఇద్దరు మంచిగా మాట్లాడుతున్నారు, కాకపోతే మరి ఏం జరుగుతుందో. ఇదైతే నాకు ఎందుకో కొంచెం మంచిగా అనిపించింది ఎపిసోడ్ వీళ్ళిద్దరి మధ్యలో అయితే, అంటే బిట్వీన్ ఇక్కడ నిఖిల్ అండ్ ఇక్కడ సీత మధ్యలో. సీత చాలాసార్లు అడిగింది ఈవెన్ అక్కడ బయట రూమ్లో కూడా గోల్డెన్ రూమ్లో కూడా మాట్లాడుతుండే అనమాట, అరే మన బయట ఎట్లా పోతుంది నిఖిల్ మరి నీకు ఓకేనా అర్థం చేసుకోగలుగుతావు అంటే. నాకు అది ఇబ్బంది ఏముంటుంది నాకు అవసరం లేదు ఏమైనా కూడా మనకు ఓకే ఆల్రెడీ సోనియా గురించి వచ్చింది ఇప్పుడు నీ గురించి వస్తుంది నాకు ఏదేముందంటే మనోడు ఫీల్ అవుతుండు. బట్ మళ్ళీ సో అక్కడ సీత ఏమంటే మళ్ళీ నేను లేదు లేడీ కదా మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతాను మళ్ళీ సీత ఆలోచిస్తుంది మెయిన్గా. సో ఇంకోటి ఏంటంటే దీని తర్వాతకి సెకండ్ టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్, సో నత్తల సాగకు ఒకటి వదలకని చెప్పేసి ఆ క్యాబేజెస్ ఉంటాయి అన్నమాట. సో 2 క్లాన్స్ నుంచి 2 మెంబర్స్ రావాలి కంటెండర్స్గా. సో నిఖిల్ క్లాన్ నుంచి వచ్చేసి నిఖిల్ వచ్చిండు, అలానే సోనియా వచ్చింది, ఇటు అభయ్ క్లాన్ నుంచి వచ్చేసి ఆదిత్య అలానే ప్రేరణ వచ్చిండు. సో ఒక కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం 15 క్యాబేజెస్ ఉన్నాయి, సో ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు. కాకపోతే ఇక్కడ దీని సంచాలక ఎవరు మణికంట క్లియర్గా తనకు టాస్క్ మీద చాలా ఐడియా ఉంది. సో బాగా ఆడిల్లు బాగా ఆడింది ఎవరంటే నిఖిల్ బాగా ఆడిండు మెయిన్గా, చాలా మొత్తం చేతులకు కట్టేసుకొని కింద క్యాబేజ్ ఉంటే తలతోటి క్యాబేజ్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసుకెళ్ళాలన్నమాట. సో మోర్ దెన్ ఎవరు తీసుకెళ్తే వాళ్ళు గెలిచినట్టు. సో అదే కరెక్ట్గా అర్థం చేసుకొని మణికంట తన క్లారిటీగా ఉండి ఆ క్లారిటీ తోటి డిసిషన్ చెప్పేసిండు. సో ఎందుకంటే ఇక్కడ గేమ్ అదే ఉందన్నమాట, ఇప్పుడు నిమ్మకాయలతోటి తర్వాత అభయ్ మాట్లాడింది కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ 15 క్యాబేజెస్ ఉన్నప్పుడు 15 క్యాబేజెస్ ఎవరైతే ఇప్పుడు 15 అంటే హార్డ్ నెంబర్స్, సో హార్డ్ నెంబర్స్లలో ఈక్వల్గా రావు. సో ఎవరు ముందుగా దానిలో చేసేసి నెక్స్ట్ ఇక్కడ క్యాబేజ్ కోసం పోతారో వాళ్ళే ముందు ఉంటారు అనమాట. సో అప్పటికే వాళ్ళు లీడింగ్లో ఉన్నప్పుడు నెక్స్ట్ గేమ్ అనేది ఆడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 15 అన్నప్పుడు 7, 8 వస్తాయి. సో ఆ టైంలో 8 అయితే ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గెలిచినట్టు కాబట్టి. సో ఆ పాయింట్ తోటి ఆ లాజిక్ తోటి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ శక్తి, సో శక్తి క్లాన్ అంటే నిఖిల్, సో వీళ్ళు ఆల్రెడీ అదే విధంగా వాళ్ళ గేమ్ అదే విధంగా చాలా ఫాస్ట్గా జరిగింది, వాళ్ళు గెలిచిళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ ఇక్కడ ఏదైతే లాస్ట్ అది ఉందో క్యాబేజ్, సో ఆల్రెడీ ఎండ్ పాయింట్కి వచ్చేసిన తర్వాతకి ఇంకా ప్రేరణ ఆల్రెడీ వాళ్ళ ట్రాక్లో అవి ఇంకా ఆఫ్లో కింద బాటమే ఉందన్నమాట. సో అప్పుడు మణికంట చెప్పిండు, సో చెప్పేసి ఆల్రెడీ ఆట అయిపోయింది గేమ్ ఓను, సో శక్తి క్లాన్ అని చెప్పేసి. బట్ ఇక్కడైతే దీని డిసిషన్ పైన అయితే అవైకి అయితేనేమి ప్రేరణకు చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. సో వాళ్ళు అయితే సాటిస్ఫై కాలేదు మనకంటే డిసిషన్ తోటి, అలానే నీకు ఇక్కడ యష్మి కూడా అంతే ఉందన్నమాట, ఎట్లా నువ్వు అట్లెట డిసిషన్ తీస్తావు అట్లెట డిసిషన్ నువ్వు తీసుకుంటావు అని చెప్పేసి అంటే. సో ఇప్పుడు నాకు అర్థమైంది అట్లెట డిసిషన్ అంటే చీఫ్ యొక్క సంచాలక్ అనేవాడు చీఫ్ అక్కడ ఆ గేమ్కి ఏదైనా రూల్స్ పెట్టగలుగుతాడు. సో ఆ పెట్టినప్పుడు తనకున్న అవగాహన తనకు ఏ జడ్జ్మెంట్ అనిపిస్తుందో చెప్తాడు, ఆ రైట్ ఆ రాగానే తర్వాతకి మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే నీకేం రైట్ ఉంది నీకేం రైట్ ఉందంటే సంచాలక్ అనేవాడే కదా దాన్ని చూసుకోవాల్సింది, అవే మాట్లాడే మాటలు అనమాట ఇవన్నీ. సో తను ఎట్లా మాట్లాడతాడు ఎట్లా మాట్లాడుతుంటే మరి ఇదే మాట ఇంతకుముందు కూడా మాట్లాడిన కూడా అభయ్ బాగానే ఉండే, బట్ ఇప్పుడు తను చీఫ్ అయిపోవడంతో ఇక్కడ క్వశ్చన్ చేస్తుంది మెయిన్గా. సో అక్కడ మణికంట నువ్వు ఎట్లా డిసిషన్ తీసుకుంటావు నీకేం అర్థమైంది చెప్పరా అని చెప్పేసి అంటే సంచలకు అడగాల్సిన అవసరం లేదు, వన్స్ డిసిషన్ తీసుకున్నారంటే అంతే ఎండ్ అది,
అంటే వీకెండ్లో వచ్చేటప్పుడు నాకు సార్తో మీరు డిస్కస్ చేసుకుంటే అయిపోతుంది అంతే. సో మేము ఎలాగో బయట నుంచి చెప్తాను మాత్రం రైటర్ రాగా అని చెప్పేసి, కాకపోతే మీకు కూడా ఉంటుంది, కాకపోతే ఇంత టూ మచ్ అడగాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్. సో దీని తర్వాత ఇంకో లాస్ట్ గేమ్ ఒకటి ఇచ్చాను అనమాట. లాస్ట్ గేమ్ ఏంటంటే బూరని కొట్టు రేషన్ పట్ట అని చెప్పేసి. సో ఈ టాస్క్ ఏంటంటే ఇరు క్లాన్ నుంచి చెరో మెంబర్ రావాలి, చెరో మెంబర్ రావాలి, అలానే వీళ్ళ మీద బెలూన్స్ ఉంటాయి అన్నమాట, స్టిక్ చేసి ఉంటాయి. సో వీళ్ళ దగ్గర ఒక స్టిక్ లెక్క ఉంటుంది, ఎవరైతే బెలూన్స్ మొత్తం పగలగొట్టాలి పగలగొట్టాలి. దీనికి ఈ టాస్క్ ఏమో సోనియా సంచాలకు. సో క్లారిటీగా చెప్పిను. ఇంకోటి ఏంటంటే సోనియా పెట్టిన రూల్ ఏంటి అనేది మనకు లైవ్లో చూపించలేదు, బట్ ఇక్కడ ఎపిసోడ్లో చూపించలే. సో ఆ క్లాన్ ఒక బాక్స్ చూపించాలన్నమాట, ఒక స్కేల్ ఒక బాక్స్ చేసి, సో ఆ స్క్వేర్ బాక్స్లో వీళ్ళు ఆడాలి అన్నమాట. అయితే బెలూన్స్ ఒక కింద పడ్డప్పుడు కొన్ని బెలూన్స్ ఏమంటే మంచిపోయినప్పుడు పగులుతుంది, సేమ్ టైం కొన్ని బెలూన్స్ కిందికి పోతున్నాయి. అలాంటి టైంలో ఆ బెలూన్స్ తీసుకొచ్చి పెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సంచారకిది. కాకపోతే చెప్పా కదా ఈ డిస్టర్బెన్స్ ఈ అయితే హౌస్మేట్స్ ఎవరైతే ఉంటున్నారో ఆట ఆడకుండా బయట నిల్చున్నటోళ్ళు కూర్చొని గేమ్ చూసేటోళ్ళు, సో మ్యాక్సిమము సంచారకిని మొత్తము అంతా చేసి డిస్టర్బ్ చేసేస్తున్నారు అనమాట. సో అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ సేమ్ టైం ఏంటంటే ఇక్కడ అవయ్ ఆడిన గేమ్ సోనియా చెప్పిన రూల్ ఏంటిదంటే బాక్స్లో ఉండాలని చెప్పేసి సోనియా చెప్పింది. బట్ ఇక్కడ నిఖిల్ వచ్చేసి మొత్తం బాక్స్లో ఉండేసి తన దగ్గరున్న ఆ స్టిక్ తోటి అభయ్ దగ్గర ఉన్న బెలూన్స్ పలగొట్టే విధంగా ఆ గేమ్ ఆడుతున్నాడు. బట్ ఇక్కడ అభయ్ చేసినట్టు తెలివిగా తన స్ట్రాటజీ అనుకుంటూ గేమ్ బాక్స్ అవతల పోతుందన్నమాట. సో బాక్స్ అవుట్ అవతల పోవడంతో అక్కడ సోనియా అడుగుతుంది, సో నువ్వు బాక్స్లోకి వచ్చేసి ఆడాలంటే నువ్వెట్లు చెప్తావు, నువ్వెవరు అని చెప్తే సంచాలకే కదా అక్కడ చెప్పింది, సంచాలక పెట్టిన రూల్ అప్పుడు ఆ రూల్ని ఖచ్చితంగా నువ్వు యాక్సెప్ట్ చేయాలి, ఫాలో చేయాలన్నమాట. నువ్వు గేమ్ ఆ బాటలోనే ఆడాలి, నువ్వు బయటకు వచ్చేసి నువ్వెవరు నువ్వేటో చెప్తావు అని చెప్పేసి అంటే సంచాలకు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? నువ్వు రైట్ ఆడినప్పుడు తను పెట్టిన రూల్ ప్రకారం నువ్వు గేమ్ ఆడుకోవాలి, అప్పుడు రూల్ ప్రకారం నువ్వు గేమ్ ఆడకపోతే నువ్వు మాట్లాడుకోవాలి, నువ్వు గేమ్ కరెక్ట్ ఆడలేదు ఏమంటే బెలూన్స్ మొత్తం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం అయిపోయింది, చాలా డిస్కషన్ జరిగింది, గేమ్ అయిపోయిన తర్వాతకి అభయ్ దగ్గర ఒక బెలూన్ ఉంది, అలానే మిగతా బెలూన్స్ ఉన్నాయి, మళ్ళీ ఒకసారి బిగ్ బాస్ మళ్ళీ చెప్పాడు. సో లాస్ట్ బదర్ వరకు ఎండ్ బదర్ వరకు పర్సన్స్ పైన బెలూన్స్ అలానే కింద పడ్డ బెలూన్స్తో కూడా కౌంట్ చేసుకొని మెజారిటీ బెలూన్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళని అయితే మీరు విన్నర్గా ప్రకటించాలని చెప్పేసి. సో ఆ విధంగా కంపేర్ చేస్తే ఇక్కడ డెఫినెట్గా మెజారిటీ వచ్చేసి నిఖిల్ క్లాన్కి ఉన్నాయి, 15 బెలూన్స్ వీళ్ళకు ఉన్నాయి, 12 బెలూన్స్ ఒక బెలూన్ ఏమో తనకు కాలుకుంది, ఇంకో 11 బెలూన్స్ ఏమో కింద ఉన్నాయి. సో మెజారిటీ వీళ్ళుందని చెప్పేసి సోనియా అయితే ఇక్కడ అనౌన్స్మెంట్ చేసింది. కాకపోతే వీళ్ళకి దానికి నచ్చట్లేదు. సో ఇదైతే ప్రజెంట్ అప్పుడు ఎపిసోడ్లో జరిగింది. అంటే సంచాలక్ మనసు డెసిషన్ తీసుకున్నారంటే డెఫినెట్గా సంచాలక్ డెసిషన్నే లాస్ట్ డెసిషన్ కాబట్టి. సో ఈ టాస్క్లో కూడా శక్తి క్లానే గెలిచింది. సో అవుట్ ఆఫ్ మొత్తం 3లో 2 వీళ్ళు గెలిచిళ్ళు, 1 క్లాన్ కాంతార గెలిచింది. సో బిగ్ బాస్ చెప్పిన ప్రకారం రేషన్ కోసం కావాలనుకుంటే ఇష్టం ఉన్న రేషన్ తీసుకోవచ్చు. ఇక్కడ మోర్ దెన్ ఎవరు గెలిచాలంటే శక్తి క్లాన్ గెలిచింది కాబట్టి వీళ్ళకే ఈసారి ఈ వీక్ రేషన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో మరి రేషన్ ఏంది అనేది మనకు మేబీ రేపటి ఎపిసోడ్లో అలాంటి లైవ్ వచ్చినా కూడా తెలుస్తుంది. వీడియో ఇది మొత్తానికి వీడియో బాగా నచ్చిన అనుకుంటున్నా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.